భక్తులతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పోలీసు అధికారులు సిబ్బందిని కోరారు. తిరుమలలోని రామ్ బగీచా విశ్రాంతి భవనాల ముందున్న పోలీస్ కంట్రోల్ రూమ్ లో పోలీసుల సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనునిత్యం సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని పోలీసులను కోరారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీ గారు, ఎస్పీ గారు, అలానే జైఓ గారు, అలానే సిబిఎస్ఓ గారు, నేను కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రోల్, రెస్పాన్సిబిలిటీ గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ క్రమంలో అనేకమైన సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు అనేకమైన మిగతా సేవలు కూడా భక్తులకి ఇచ్చే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా ఫెసిలిటేషన్ చేయాలి, ఫెసిలిటేటింగ్ రోల్ ఎలా ఉండాలి, అలానే కొన్ని చోట్ల రెగ్యులేటింగ్ రోల్ ఎలా ఉండాలి అనే దాన్ని పూర్తి స్థాయిలో చర్చించి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా పోలీస్ మాన్యువల్ ఒకటి తయారు చేసి డిస్ట్రిక్ట్ పోలీసు వాళ్ళు దాదాపు 18 సెక్టార్లుగా డివైడ్ చేశారు. 18 సెక్టార్లో సీనియర్ లెవెల్ ఆఫీసర్ నుంచి కటింగ్ ఎడ్జ్ లెవెల్ కానిస్టేబుల్ దాకా కూడా వాళ్ళ యొక్క రోల్ని పూర్తి స్థాయిలో డిఫైన్ చేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఉపయోగపడే ఇంటరాక్టివ్ సెషన్. దీనివల్ల ఆల్ పోలీసెస్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ సెన్సిటైజ్డ్ అబౌట్ దేర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద కమింగ్ బ్రహ్మోత్సవాస్. పూర్తి స్థాయిలో ఒక టీమ్గా డిస్ట్రిక్ట్ పోలీస్ కానీ, టీటీడీ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పూర్తి స్థాయిలో ఒక టీమ్గా వర్క్ చేస్తారు. ఒక టీమ్గా వర్క్ చేసే క్రమంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఓవరాల్గా బ్రహ్మోత్సవం సక్సెస్ చేయడంలో అందరూ కూడా కంకణం కొట్టుకున్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు తెలిసింది వాళ్ళందరూ కూడా చాలా డివోషన్స్ తోటి డ్యూటీ కన్నా సేవ చేయడానికి వచ్చారు అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. వెరీ ప్రొడక్టివ్ ఇంటరాక్టివ్ సెషన్, చాలా యూజ్ఫుల్ ఇంటరాక్టివ్ సెషన్. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనరబుల్ సీఎం గారు 4వ తారీఖు వస్తున్నారు. హిందూ తారీఖున గరుడోత్సవం జరగబోతోంది. 12వ తారీఖున మనకు చక్రస్నానం జరగబోతుంది. వీటన్నిటికీ కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సెక్యూరిటీ కానీ లేదా ట్రాఫిక్ నియంత్రణ కానీ ఇవన్నింటినీ కూడా ప్రాపర్గా ప్లేస్ టు ప్లేస్ బందోబస్తు ప్లేస్ చేయడం జరిగింది ప్రతి ఆఫీసర్ని కూడా. దీనికి మా డిఐజీ గారు, మేము అందరం కలిసి బ్రీఫ్ చేయడం జరిగింది. అండ్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, సెక్యూరిటీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా మంచి దిగ్విజయమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరపడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు శాఖ వారు టీటీడీ, విజిలెన్స్ మరియు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాబోయే బ్రహ్మోత్సవాలను పూర్తిగా విజయవంతం చేయడం జరుగుతుంది.